23వ తేదీ రోజు నిజామాబాద్ జిల్లా ఇందర్వాయి పోలీస్ స్టేషన్ లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. దాంట్లో షేక్ నవీ సాబ్ అని 24 ఇయర్స్ ముందు ఇతను హమాలి పని చేసుకునేవాడు, తిరుమలపల్లి నేటివ్ ఇతను. ఇతన్ని కొట్టి చంపడం జరిగింది అండ్ థ్రాట్లింగ్తో చంపడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నిన్నటి రోజు సాయంత్రము ఇందల్వాయి ఎస్ఐ గారు ఈ ముగ్గురు నేరస్తులను, బీహార్ చెందిన ముగ్గురు నేరస్తులను నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసేసి డిజిపల్లి సిఐ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసు పరిశోధన నిమిత్తము సిఐ డిజిపల్లి సిఐ గారు, ఇందల్వాయి ఎస్ఐ గారు ఒక టీం వర్క్గా పనిచేసేసి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్ వచ్చేసి సికింద్ర కుమార్, రోహిత్ కుమార్ అండ్ ధర్మేంద్ర కుమార్ అని ముగ్గురు కూడా ఖగారియా జిల్లాకు సంబంధించిన, బీహార్ స్టేట్ సంబంధించిన నేరస్తులు. వీళ్ళు ఇక్కడ ఒక కంపెనీలో లేబర్గా, విశ్వ ఆగ్రో కంపెనీ అని రాంపూర్ విలేజ్ ఆఫ్ దెచ్పల్లి మండలిలో లేబర్గా పనిచేస్తారు. ఈ ఏవన్ అనే సికింద్ర కుమార్ అనేవాడు ఠేకేదారుగా వీళ్ళందరితో పనిచేయించేవాడు. సో నిన్న వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఈ సికింద్ర కుమార్ దగ్గర ఒక తపంచ, కంట్రీ మేడ్ తపంచ, తర్వాత దానికి సంబంధించిన రెండు లైవ్ రౌండ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే రెండు సెల్ ఫోన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ అనేది చాలా, అంటే మనకు ఇనీషియల్గా కేసు రిజిస్టర్ అయినప్పుడు ఎలాంటి క్లూస్ లేకుండే, సో దీన్ని చాలా టాక్ట్ఫుల్గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ముగ్గురు అక్యూజ్ని విత్ అలాంగ్ విత్ వెపన్ అరెస్ట్ చేసిన డిజిపల్లి సిఐ గారిని, ఇందల్వాయి ఎస్ఐ గారిని అభినందిస్తున్నాము. వీళ్ళకి అప్రాపరేట్ రిపోర్ట్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దర్యాప్తులో తేలిన విషయం ఏంటంటే మృతుని యొక్క ఫ్రెండ్ జావేద్ అనే అతనికి ఏవన్ సికింద్ర కుమార్ ఒక 1000 రూపీస్ ఇస్తే అతను గాంజాయి ప్రొవైడ్ చేస్తాను, గాంధార్ నుంచి తీసుకొచ్చి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 1000 రూపీస్ తీసుకున్న తర్వాత అతను వెళ్ళిపోతాడు, మళ్ళీ అతనికి ఇలాంటిది ప్రొవైడ్ చేయకపోవడంతో మీ ఫ్రెండు మా దగ్గర డబ్బులు తీసుకున్నాను, మోసం చేశాడనే ఉద్దేశంతో ఈ మృతుడిని నబీ సాబ్ను అడిగి వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసేసి అతన్ని కొట్టి చంపడం జరిగింది. సో ఇప్పుడు బీహార్కు చెందిన ముగ్గురు నేరస్తులు మన దగ్గర వెపన్స్తో పట్టుబడము, ఒక గాంజా అనే ఒక దాని రిక్వైర్మెంట్ గురించి డబ్బులు ఇచ్చేసి ఒక వ్యక్తిని ఆ కారణంగా చంపడం జరిగింది. కాబట్టి జనరల్ పబ్లిక్, మన ఏరియా ఈ ఇందల్వాయి, డిచ్పల్లి, నిజామాబాద్ పట్టణ ఏరియా ప్రజలందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి, నాన్ లోకల్ వారు వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకు వితౌట్ ప్రాపర్ వెరిఫికేషన్, ప్రాపర్ అంటే ఆధార్ లాంటివి వెరిఫికేషన్ చేసుకోకుండా ఎవరికి ఇల్లు కూడా కిరాయికి ఇవ్వకూడదని, వాళ్ళ యాంటిసిడెంట్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఎవరి ద్వారా నన్ను వస్తేనే వాళ్ళ పర్టికులర్స్ తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఆధార్ కార్డు తీసుకునే వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడైనా ఈ అపరిచిత వ్యక్తులు కూడా అనుమానాస్పదంగా కనపడినా కానీ, అలాంటి యాక్టివిటీ మీ నోటీసులు వచ్చినా కానీ అండర్ డయల్ కానీ లేదంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫామ్ చేసేసి ప్రజలు కూడా మాకు కోఆపరేట్ చేయాలని అందరినీ కోరుతున్నాం.